T-News Apex Educational Society Samyuktanga, Ivalta Nunchi, Adivaram Varaku, Moodu Rojulu, Telangana Golden Education Fair 2019 nirvahistunnayi, Marinta Samacharam, Maa Pratinidhi Rajshekar, Live Lo Andistaru, Rajshekar. T-News Apex Education Service సంయుక్తంగా కలిసి నిజామా కాలేజ్ గ్రౌండ్ లో ఇవాళ నుంచి తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2019 మూడు రోజుల పాటు నిర్వహిస్తుంది. మరి కాసేపట్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినాయి. దాదాపు 100 పైగా స్టాల్స్ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో కొలువుదీరి ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ కావచ్చు, అలాగే డిగ్రీ తర్వాత పీజీ ఎంచుకునే కోర్సెస్కి సంబంధించి కావచ్చు, అలాగే యానిమేషన్ కావచ్చు, అలాగే సివిల్స్కి సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదిక ఒకే గుడు కింద పూర్తిగా సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడానికి కాలేజీ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అనేక టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇదే ప్రాంగణంలో కొలువుతీరి ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని అంటే విద్యార్థి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత కెరియర్ లో ఏ సబ్జెక్టు చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్ ఎంపిక చేసుకోవాలనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక విద్యార్థి ఇంజనీరింగ్ జైలు కావాలన్నప్పుడు ఆ కాలేజీ యొక్క గతంలో అనుభవం ట్రాక్ రికార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఫ్యాకల్టీ ఫెసిలిటీ కావచ్చు, ల్యాబ్ ఫెసిలిటీ కావచ్చు, ఇతర అనేక సదుపాయాలు ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి, ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా చాలా కీలకం. దీనికి సంబంధించి కాలేజ్ సెలక్షన్ అనేది విద్యార్థికి చాలా కీలకం కాబట్టి ఆ సెలక్షన్ అనేది ఇక్కడ వచ్చేసి గతంలో ఆ కాలేజీలకు ఏ విధంగా ప్లేస్మెంట్స్ వచ్చాయనేది తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మనం ఒక విద్యార్థి ఒక సమాచారాన్ని తెలుసుకోవాలంటే అనేక కాలేజీలు తిరగవలసి ఉంటుంది. కానీ ఇక్కడ టీన్యూస్ ఎఫెక్ట్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఎడ్యుకేషన్ పేరులో ఒకే చోట అన్ని కాలేజీలు ఉండడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులతో వచ్చి ఆ కాలేజీ యాజమాన్యంలో ఇక్కడ కూర్చొని వాళ్ళతో గతంలో ఆ కాలేజీలో ఎట్లాంటి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఆ కాలేజీలో అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మనం గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, గత 5 సంవత్సరాలుగా విజయవంతంగా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నాము. అనేక మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించి అనేక మంది ఇక్కడ సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనం అదే స్థాయిలో ఈ సంవత్సరం కూడా ఇంజనీరింగ్ జాయిన్ కాబోతున్న విద్యార్థులు కావచ్చు, అటు పీజీ జాయిన్ కాబోతున్న విద్యార్థులు కావచ్చు, అనేక మందికి కూడా ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెరియర్లో ఒక తీసుకునే నిర్ణయం విద్యార్థికి కీలకమైన టర్నింగ్ పాయింట్. ఎందుకంటే అతను ఏ కోర్స్ తీసుకోవాలి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, ఇట్లా ఏ కోర్సు తీసుకోవాలి, సివిల్స్ ప్రిపేర్, ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కూడా ఇప్పుడు చాలా క్రేజ్ ఉన్న కోర్సు. సో ఈ నేపథ్యంలో ఇంటర్ కంప్లీట్ కావగానే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు సివిల్స్ కూడా కోచింగ్ ఇస్తున్న పరిస్థితి. సో అట్లాంటి అనేక అంశాలకు సంబంధించి, అనేక సమాచారానికి సంబంధించి ఒకే గొడుగు కింద తీసుకునే వీలుంటుంది. దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే చాలామంది, మరి కాసేపట్టు ఒక 5-10 నిమిషాలు ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం కాబోతుంది. అయినప్పటికీ ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది, కాలేజీల దగ్గర సమాచారాన్ని తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మన రాష్ట్రం కాలేజీలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి యూనివర్సిటీలు కూడా ఈ ప్రాంగణంలో కొలువుతీరి ఉన్నాయి. వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ మన దగ్గర తీసుకోవచ్చు. కేఎల్ లాంటి యూనివర్సిటీలు అనేకంగా ఇక్కడ కొలువుతీరి ఉన్న పరిస్థితి కనపడుతుంది, వాటి సమాచారం తీసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభించడానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గారు కూడా ఇప్పుడే విచ్చేయడం జరిగింది. మరి కాసేపట్లో, మరికొద్ది క్షణాల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం కాబోతూ ఉంది. చూస్తూ ఉన్నాం, గత 5 ఏళ్ళుగా కూడా మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా అనేక మంది విద్యార్థులు ఇక్కడికి కెరియర్ కౌన్సిలింగ్ కావచ్చు. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం ఇక్కడ ప్రారంభమైన మొదటి రోజు నుంచి చివరి రోజు కూడా కౌన్సిలింగ్ ఎట్లా జరుగుతుంది, తర్వాత కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏందనేది కూడా చూస్తుంటాం. ప్రస్తుతం మనం చూద్దాం ఒకసారి లైవ్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభోత్సవాన్ని ఒకసారి లైవ్లో చూద్దాం. కవిత,